హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే అంటారు అడవి అడవి తల్లి అద్భుత వనంలో ఉన్నటువంటి అడవి చౌక చెట్టు అది ఎన్నో గొప్ప గొప్ప రోగాలు పెద్ద పెద్ద రోగ రోగాలు నయం చేయగలిగినటువంటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి అతీతమైనటువంటి మొక్క అది దాన్ని పట్ట కావచ్చు ఆకు కావచ్చు సమూలంగా ఈ రెండిటిని కలిపి తీసుకొని వాడడం వల్ల కొన్ని కొన్ని రోగాలు తగ్గించుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవచ్చు సిట్టు చూపిస్తారండి చూసిరా చూసిరా అది అడుగు చౌక చెట్టు అంటారు అడవి చౌక చెట్టు ఇది అటవీ ప్రాంతాలలోనే ఎక్కువగా ఏపుగా ఉంటుంది అనమాట ఇది ఇంటిగొక్కరం కాదే మనకు సామాన్య ఆదర ఇదే ఇది అడవి చౌక చెట్టు అంటారు దీంట్లో దీని కాడ అంటే ఈ చెట్టు యొక్క మొదల కాడ బాగా మందం ఉంటుంది పై బెరడు ఆ పై బెరడు ఈ ఆకుల వరకు బాగా మనకు నచ్చిన అంత దాకా తీసుకునేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకునేసి దాన్ని దంచి పొడి చేసుకునేటప్పుడు తాటి కలకండ దాన్ని తగినంత చేర్చుకునేసి దంచి పొడి చేసుకునేసి వస్త్ర గాలితం బట్టి దాన్ని ఒక గాజు బాట్ల భద్రపరుచుకునేసి ఉదయం అంతా కాగబెట్టిన పాలల్లో రాత్రిపూట అంత అంతా కాగుబెట్టిన పాలల్లో టేబుల్ స్పూన్ సైజు వేసుకునేసి బాగా కలిపి తాగడం వల్ల ఏమవుతున్నారంటే మల మూత్ర విసర్జన అనేది సరిగ్గా జరగదు కొంతమందికి కొంతమందికి గ్యాస్ డబులు కడుపు తిన్నా తినపనే ఇంతలా బాన పొట్టలాగా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇదంతా గ్యాస్ డబుల్ ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే టయానికి తినాల టయానికి మనం కడుపు నిండా తినాలా ఒంటి నిండా కష్టపడాలా కష్టే పలి కష్టపడాలి కష్టపడే సమయంలో మనం ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోకూడదు మన శరీరాన్ని ఎక్కువ ఇబ్బంది లేకుండా అట్ట ఇబ్బంది పడకుండా ఎట్ట ఇబ్బంది లేని విధంగా కాకుండా చేసుకుంటూ మనిషి జీ మన శరీరాన్ని ఎదు ఎదుగుదలకు దోహదం చేసుకోవాలి ఇట్లా ఈ యొక్క అడవి చౌక చెట్టు అనేది ఈ విధంగా వాడేదాని వల్ల ఏమవుతున్నారంటే మనకు శరీరంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఏళ్ళ నాటి పేరుకుపోయినటువంటి ప్రతి ఒక్క మలినమైన పదార్థాలన్నీ కూడా బయటికి మలమూత్రాల ద్వారా శ్వేత ద్వారా చెమట గ్రంధుల ద్వారా బయటికి విసర్జింపబడి మన శరీరం అనేది నూతన ఉత్తేజ ఉత్తే ఉత్తేజంతో ఎంత ఎక్కువ వయసు వచ్చినా కానీ తక్కువ కుర్రాలాగా జీవించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్